గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 6 ఇంకా త్రయంబకేశ్వర్లోనే మా క్యాంప్ అక్కడ అండ్ ఇక్కడ వేసాము. ఇది సేఫ్ ప్లేస్ ఉండే అండ్ వెనకాలంతా అడవి. ఇక్కడ పొలాలు, ఇంకా ఇల్లు అయితే ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, అక్కడ మాత్రం క్యాంప్ వేసాం అనమాట నైట్. ప్రస్తుతానికి నా బైక్ ఏ పరిస్థితిలో ఉంది కదండి, టెన్స్. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బ్రహ్మగిరి పర్వతానికి వెళ్తున్నాను అనమాట. సో బ్రహ్మగిరి పర్వతానికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఒక రైడ్ తీసుకుంటే బ్రహ్మగిరి పర్వతం. బట్ ఈ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకూడదు చూడండి. వీడియో లెంత్ 50 మినిట్స్ ఉంది, అట్లా ఉంది అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో. ఇంత డీటెయిల్గా ఇంత మంచిగా ఎవరు చూపించలేదు అనుకుంటా. నేను అంత పర్ఫెక్ట్గా చూపించాను, ఎక్కడ డిఫికల్టీస్ ఉన్నాయి, ఎక్కడ సింపుల్గా ఉంది, ఇక్కడ ఈజీగా ఉంది, ఇక్కడ ఏం చూడాలి, ఇక్కడ ఏం లేదు అనేది ప్రతి ఒక్కటి చూపించాను అనమాట. చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మాత్రం మీరే నష్టపోతారు. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా డీటెయిల్గా చూపించాను. సో చూడండి బ్రహ్మగిరి పర్వతం అంటే ఎలా ఉందో. సో ఇది బ్రహ్మగిరికి వెళ్ళడానికి వే. ఇది బ్రహ్మగిరికి ఇట్లా వెళ్తాము, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే హైవే వస్తుంది. సో నిన్న నైట్ నేను ఫుడ్ తెచ్చుకోవడానికి అంతా వెళ్ళాను చూడండి, ఇదే వే అనమాట. అది ఇట్లా వెళ్ళి త్రయంబకి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు మాత్రం నేను ఇటు పైకి వెళ్తున్నా బ్రహ్మగిరికి వెళ్ళి, మళ్ళీ నేను త్రయంబకి వెళ్ళాలి. త్రయంబక్ నుంచి నాసిక్కే వెళ్ళాలి, ఎందుకంటే ఇంకో డెస్టినేషన్కి నాసిక్ వెళ్ళాల్సిందే అనమాట. చూడండి ఎట్లా ఉంది. సరే, చాలా బైక్ మీద వస్తే మాత్రం జాగ్రత్తగా రండి. ఇక్కడ లోకల్స్కి ఎంత ఈజీగా అంటే ఇది అలవాటు అయిపోయింది. నేనైతే ఇప్పుడు బ్రహ్మగిరికి వెళ్తున్నాను. సో మొత్తం ఫాగ్ అయిపోయింది, ఇప్పుడే ఫాగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇదిగోండి, జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా కాలేదు, మొత్తం ఫాగ్ అయిపోయింది, ఏం కనిపించట్లేదు. ఇక్కడ నా బైక్, ఇక్కడ వీళ్ళకి చెప్పి పెట్టాను అనమాట, వీళ్ళు చూసుకుంటా అన్నారు నా బైక్. సో ఇట్లాగే ఇక్కడ ఈ హోటల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పైకి వచ్చిన తర్వాత ఈ హోటల్ దగ్గర మన పార్క్ చేసుకొని, ఇట్లా పార్క్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఆ హోటల్ ఆపోజిట్ నుంచే బయలుదేరిపోవడం అంతే అనమాట. ఓ ఏంది, ఏ క్యా భయ్యా, పాల్కీ కిసి కో లేకే జానే కే లియే, వెయిట్ కే లేకే జాతే ఊపర్. హహా, క్యా లేతే హై ఇస్కో, ఇస్కా లేతే 2000 రూపాయ. 2000 రూపాయ పూరా ఘుమా కే లేకే ఆతే ఇదర్ కా గంగా ద్వార్ కా, గంగా ద్వార్ తక్ ఇచ్ బరమగిరి జాయేంగే తో 10000 రూపాయ లేతే. హహా, उसमें वो रेलिंग पैदल चलना पड़ता है, फिर पहाड़ के ऊपर डोली चली गई, बीच में पैदल ही चलना पड़ता है उधर. ओके, तो विनर कदा ఇదన్నమాట పరిస్థితి. ఇక్కడ డోలీకి గంగాద్వార్ దాకా 2000 మొత్తం తిప్పుకొని రావాలంటే 10000 అంట. ఇక్కడ వ్యూ చూసాం ఒకసారి. క్రేజీ వ్యూ కదా ఇది, మొత్తం త్రయంబక్ సిటీయే. నాకు తెలిసేది గౌతమ్ కుండ్ ఉండాలనుకుంటా. మనం నిన్న వెళ్ళాం కదా గౌతమ్ కుండ్, అదిగోండి త్రయంబకేశ్వరుడు టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి. బా, ఏ మొత్తం వ్యూ ఉంది,
చాలా బాగుంది ఇక్కడ. సో లెట్స్ గో. మనం ఎక్కువ ఆగేది లేదు, మనకు టైం చాలా తక్కువ ఉంది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయంటే మళ్ళీ ఏం చేయలేను అనుకోండి. సో అందుకే ఫస్ట్ అయితే నేను మూవ్ అయిపోతాను. సో అటు నుంచి వచ్చాక ఇట్లా వే ఒకటి ఉంది, ఈ వేలోకి వెళ్తే రామకుంటకి వెళ్తామంట. సో ఈ మెట్ల ద్వారా ఇట్లా వచ్చాక ఇక్కడ ఆశ్రమము, ఆంజనేయ స్వామి, జై శ్రీ వీర ఆంజనేయం. ఇక్కడ చిన్న కోనేరు. ఓ, ఇక్కడ వాటర్ కాలు జారుతున్నాయి, జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. శ్రీరాముల వారు బాణం కొడితే గోదావరి తల్లి వచ్చిన ప్లేస్ ఇక్కడే. నేను ఇంకా చూపిస్తాను లోపలికి. ఇదిగోండి ఇక్కడ రాసింది ఉంది రామ్ తీర్థ అని. ఇదిగో చూడండి, శ్రీరాముల వారు ఇక్కడ చెట్టుకి బాణం కొడితే గోదావరి తల్లి ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇది మనం వాటర్ వస్తున్నాము కనిపిస్తుంది. ఇవే వాటర్. ఇక్కడ గణేశుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు. ఇది ఇట్లా మనం ఇట్లా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ ఇక చిన్న మెట్లు ఉన్నాయి, ఇట్లా దిగిపోయి ఇట్లా ఆ గోముఖం ద్వారా వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయన్నమాట. ఇక్కడ వచ్చిన కోనేరు, ఈ కోనేరులో నుంచి మొత్తం కిందికి గోదావరి తల్లి వెళ్తుందన్నమాట. టెంపుల్ చూడండి, ఇంత పురాతనమైన టెంపుల్ ఇది. అయితే ఇక్కడ ఈ మెట్లు అయితే ఉన్నాయి కదా, ఈ మెట్ల ద్వారా వెళ్తే కింద త్ర్యంబక్ వెళ్తాం. త్ర్యంబక్ నుంచి పైకి నడుచుకుంటూ రావచ్చు, పైకి నడుచుకుంటూ రావచ్చు అన్నమాట. అది చూడండి, ఓ చాలా స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది పడకండి. అమ్మగిరి వెళ్ళడానికి మళ్ళీ సేమ్ ఇదే మెట్ల ద్వారా పైన ఒక ఊరు ఉండే కదా, ఆ ఊర్లోకి వెళ్ళి అన్ని చట్లా వెళ్ళాలంట. సో మనం వెళ్దాం ఇప్పుడు. గంగాద్వార్ దగ్గర పార్వతీదేవి టెంపుల్. ఇప్పుడు గంగాద్వార్ దగ్గర పార్వతీదేవి టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట. దీని చిన్నగా షార్ట్ ఫామ్గా రెండు లైన్లో స్వామివారు ఇక్కడ ఇక్కడ పూజారి గారు ఉన్నారు. పూజారి గారు మనకు ఏందనే చెప్తారన్నమాట. ఈ కులాంబికా మాత మతని యాపే కులాసు రాక్షస్ కా వధ కియా హై, ఇసిలే మాతాజీ కో కులాంబికా పార్వతీ కహతే హై, స్వయంభూ హై. అయితే పార్వతీమాత టెంపుల్ పక్కనే ఇక్కడ గంగాద్వార్ ఉంటుంది. సో గంగాద్వార్ అంటే ఏంటిది అనేది మనకు మన పూజారి గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఒక ఒక టూ లైన్స్లో మనం అది విందాము. ఈ గౌముఖారి ఉత్పత్తి కోతి ఏ గోదారి అమ్మక్క దర్శనమే ఈ పాంటి ఉపర శివ టెంపుల్ సే ధారాతి ఏ భర్ జాతా ఏ కోలర్ మే జాతా హై గౌ మే కుషా ఘాట్ పుష్కర్ మే జాతా హై ఈ శివ టెంపుల్ కి ఆగే నాసిక్ పంచోడి సే నాందేడ్ పైటన్ సే బాసరు కే అందర తక్ జాతి ఏ గౌతమిని కు గౌ హత్య లగాతా ఇస్కో గౌతమి గంగా బోతే గుజరే జైసి బర్సాత్ కే మౌసమ్ బర్తి అర్ గర్మీ కే దిన ఠండీ కే దిన అఖండ చల్తా రహతే ఏ ఉత్పత్తి స్థాన్ జన్మ స్థాన్ గుజరే గౌముఖ
ये जाता है बासुर के अंदर भद्राचलम उसका मेन टेम्पल है। आप इतने कष्टम करके आ गए, उत्पत्ति स्थान देखने के लिए आ गए, ये गुजरे अम्मा का दर्शन है। ఇక్కడ చూడండి, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సన్నగా. నేను ఒక 5 మినిట్స్ కూడా కాలేదు అప్పుడే మొత్తం ఫాగ్. ఇది ఇందాకేమో మొత్తం క్లియర్ ఉండే, ఇప్పుడు ఇప్పుడే మొత్తం ఫాగ్ నిండిపోయింది. చూడండి అసలు ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లా అయ్యిద్దో, ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో అసలు దీనికే తెలియదు. అంత విచిత్రంగా ఉందనుకోండి. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అయితే నా కోసం మన విలేజ్ విఆరి భయ్య గారు, షాహిద్ భయ్య గారు నాకు ఈ రెయిన్ కోట్ ఇస్తే, ఇదిగో ఈ రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నా. భలే యూజ్ అయింది ఇది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. చాలా బాగుంది ఇది, చాలా అనుకోలేదు నేను, కానీ బాగుంది ఇది. అప్పటికప్పటికి యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంది. అయితే నేను ఇప్పుడు ఇక్కడ మచ్చందర్ దాస్ గారి శిష్యుడు గోరఖనాథ్ గారి ఒక గృహ ఉంది ఇక్కడ. అక్కడ 12 ఏళ్ళు తపస్సు చేశారు గోరఖనాథ్ గారు దీక్ష తీసుకొని. అయితే అక్కడికి నేను వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడి నుంచి గంగాద్వారం ఏదైతే వస్తుందో ఆ గంగాద్వారం నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్తే గంగాద్వారం, మళ్ళీ ఇటు సైడ్ వస్తే మచ్చేంద్రనాథ్ గారిది. సో ఇట్లా వెళ్తే అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. అండ్ కింద మాత్రం చాలా జాగ్రత్తగా, ఇక్కడ మసాకులు చేయకండి, అస్సలు ఫన్నీగా అస్సలు ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడవండి. ఎక్కువ వర్షం పడితే కూడా కాలు స్లిప్ అయ్యటము అట్లాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మొత్తం ఫాగుతో నిండిపోయింది. ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్, ఇక్కడ గౌతమ మహర్షి గారు 108 శివలింగాలకు పూజ చేశారనమాట గౌతమ మహర్షి అహిల్యాబాయి గారు. ఇక్కడ వీడియో నాట్ అలౌడ్, సో నేను ట్రై చేస్తా ఒక చిన్న ఫోటేజ్ ఏదన్నా, ఇఫ్ ఇక్కడ పూజారి గారు ఉన్నారు వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ ట్రై టు గివ్ ఎన్ ప్రాపర్ వ్యూ. దీని కథ విందాము ఇక్కడ ఏంది అనేది. సో तो ये सब छोटी छोटी शिवलिंग जो दिख रहा है सर आपको, ये पूरा वो 108 शिवलिंग है, 108 शिवलिंग भगवान है, बीच में गौतम ऋषि है. अनि वो जो साड़ी पहनी हुई आप देख रहे हो अहिल्या माता है, जो श्रीराम भगवान के चरण से जो उद्धार हो गया वो अहिल्या माता है. आपको अहिल्या माता दिखा सकते हो, अहिल्या माता है. अनि वो सामने शीर्षनाग है. तो इधर अहिल्या माता ने और गौतम ऋषि ने 108 शिवलिंग भगवान की यहाँ पे पूजा की है कि जो गौतम ऋषि को उनको जो गौ हत्या का जो पाप लगा था, तो उनकी पत्नी अहिल्या माता ने महादेव जी को वध किया था कि जो मेरे पति का जो गौ हत्या का जो पातक दूर हो जाएगा तब हम दोनों मिलके 108 शिवलिंग भगवान की यहाँ पे पूजा करेंगे. तो ये पूरे छोटे छोटे ये सब 108 शिवलिंग भगवान है यहाँ पे, यानी उनका यज्ञ करने का एक हवन होने का. लिखा हुआ है अभी वो भी दिखा గౌతమ మహర్షి గారు ఇంకా అహిల్యా మాతా గారు ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో ఇంత చిన్న గుహలో ఉండి తపస్సు చేసి 108 లింగాలను స్థాపించుకొని వాళ్ళు పూజ చేసిన స్థానం అన్నమాట. మధ్యలో ఉన్నది గౌతమ మహర్షి గారు, అక్కడ అహిల్యా మాతా గారు, అది శేషనాగ అది అన్నమాట. సో ఇది అంతా గోహత్య పాపం పోవడానికని చేసిన పూజలు అన్నమాట. ఇక్కడ గౌతమ మహర్షి అహిల్యాదేవి దర్శనం తర్వాత కిందికి దిగిన తర్వాత ఇట్లాగే మళ్ళీ అట్లాగే ముందుకు వెళ్ళాలి. అట్లా మెట్లు ఎక్కామా, ఆ మెట్లు దిగి మళ్ళీ
इला मुंदुकु वेल्ते अक्कड़ नवनाथ अनी उंटारु नवनाथ नवनाथ गुफा अंटारु दानिकि सो अक्कड़ आ गुफा दग्गर मनं वेल्लां इप्पुडु ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చి ఇలా పైకి వెళ్తే గుప్తగంగ అని ఉంటాదన్నమాట ఇక్కడ అక్కడ ఒక శివలింగము దీని కథ ఏందనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు సో గుప్త గంగా నుంచి మళ్ళీ ఇలాగే కిందికి వెళ్ళి గుప్త గంగా నుంచి మళ్ళీ ఇలాగే కిందికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఇట్లా ముందుకు ఎక్కేస్తే ఇక్కడ నవనాథ్ గోరఖనాథ్ గారి తపస్సు స్థానం నవనాథ్ గారు ఇక్కడే తపస్సు చేసిన స్థానం అన్నమాట. సో ఈ గుహ లోపలికి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇది స్వయంభూ శివలింగము. అండ్ ఇక్కడ మచందర్ దాస్ గారి నవనాథుల్లో మచందర్ దాస్ గారు అనేవారు ఒకరు, వారి పాదుకలు. అండ్ ఇక్కడే గోరఖనాథ్ గారు 12 ఏళ్ళు దీక్ష తీసుకున్న తర్వాత ఇక్కడే తపస్సు చేశారనమాట. 12 ఇయర్స్ ఇక్కడ 12 ఇయర్స్ తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించారు. ఆ చిన్న గుఫలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ గోరఖనాథ్ గారి ఒక చిన్న విగ్రహం ఉంది, ఇంకా కాళికా మాత విగ్రహం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ కథ ఏందనేది విందాం. మేరా నామ్ లాల్ నాథ్ జీ, యహా కా మహిమహమై బతా దేతా హై ఆప్కో. యహా జబ్ పార్వతీ మాతా కో భ్రమ హో గయా థా, పార్వతీ మాతా కో భ్రమ హో గయా థా, బోలే తుమ్హారే శిర్ మే గంగా హై, కంఠ మే గంగా హై. तो शिव की गंगा भोलेनाथ जी ने गौतम ऋषि का गोहाते का पाप नष्ट करने के लिए जटा फटक से निकल दिया, लेकिन जो कंठ में बाकी था तो पार्वती माता ये गुफा में बैठी थी, भोलेनाथ जी यहाँ आके बैठी थी बगल में. गुप्त गंगा यहाँ आने के बाद पार्वती माता जी ने देखा, बोले तुम्हारे शिव की गंगा निकल गई है, लेकिन कंठ में अभी भी गंगा छुपा के रखी है, तुमने गंगा का नाथ छोड़ा नहीं, ऐसा भ्रम हो गया, संशय हो गया. तो उसका भ्रम मिटाने के लिए, संशय मिटाने के लिए भोलेनाथ जी ने कंठ की गंगा वहाँ छोड़ दिया बगल में. वहाँ गुप्त गंगा नीलकंठेश्वर हो गया, वहाँ द्वापर युग खत्म हो गया. यहाँ आके पार्वती माता का भ्रम मिटाने के लिए भोलेनाथ जी ने कलयुग का शुरुआत और नवनारायण का पहला अवतार और नवनाथों का पहला अवतार यहाँ दिखा दिया. आदिनाथ गुरु योगी बाल ब्रह्मचर्य रूप यहाँ दिखा दिया. तो पार्वती माता का भ्रम मिट गया, पार्वती माता का संशय खत्म हो गया. तो पार्वती माता जी ने भी नवनाथों के अंदर उदयनाथ का ब्रह्मचर्य रूप पकड़ लिया. तो पार्वती माता जी पकड़ने के बाद फिर बाद में कालिका माता का रूप ले लिया. तो फिर मच्छिंद्रनाथ को यहाँ बुला लिया और नवनाथों के अंदर मच्छिंद्रनाथ को मेन शिष्य यहाँ बना दिया. तो भोलेनाथ जी ने जो आदिनाथ रूप दिखा दिया था उसका स्वयं उड़ेंगे और मच्छिंद्रनाथ के वो जो यहाँ मेन शिष्य बना दिया उसने यहाँ चरण पादुका रखे गए. और मच्छिंद्रनाथ जी ने गोरखनाथ को यहाँ बुला के गोरखनाथ को यहाँ गुरु ज्ञान दिया. फिर यहाँ से गोरखनाथ जी ने पहली तपस्या 12 साल बैठ के यहाँ कर दिया. गोरखनाथ जी तपस्या करके शिव का अवतार यहाँ बन गए, शिव यति गोरक्षनाथ बन गए. नीचे अनपन शिला होता है उसके ऊपर नवनाथ 84 सिद्धि को सिद्धि दिया गोरख बाबा ने.
फिर गैनीनाथ को यहाँ बुला लिया और गैनीनाथ को यहाँ गुरु ज्ञान दिया। फिर यहाँ से गोरखनाथ जी नाथ संप्रदाय सनातन धर्म का प्रसार करने के लिए चले गए। फिर गैनीनाथ जी ने यहाँ कोई दिन तपस्या करके जब यहाँ निवृत्तिनाथ ज्ञानेश्वर स्वपन मुक्ताबाई यहाँ परिक्रमा करने के लिए आए, उनको गुरु ज्ञान नहीं था, तो उनको गुरु ज्ञान होने के लिए गैनीनाथ जी ने यहाँ से शेर का रूप पकड़ लिया और उनको परिक्रमा में शेर का भीति दिखा दिया। उसके अंदर से बड़ा भाई निवृत्तिनाथ जी शेर का भीति पकड़ के छुपाने के लिए ये गुफा में आए, तो उनके पीछे गैनीनाथ जी यहाँ आके मानव का रूप प्रकट करके निवृत्तिनाथ को गुरु ज्ञान यहाँ दिया। फिर निवृत्तिनाथ जी ने उनकी सेवा 4 साल करके बाद में आनंदी में जाके ज्ञानेश्वर सोपान मुक्ताबाई को गुरु ज्ञान दिया। फिर ज्ञानेश्वर को गुरु ज्ञान होने के बाद ज्ञानेश्वरी लिखा, फिर वारकरी संप्रदाय चालू हो गया। तो यह अपना हिंदू सनातन धर्म का मूल हो जाता है। यहाँ से अपना हिंदू सनातन धर्म चालू हो गया है, यहाँ से नाथ संप्रदाय शुरू हो गया है, यहाँ से गुरु शिष्य परंपरा चालू हो गया, यहाँ से सनातन धर्म चालू हो गया। तो यहाँ आने के बाद अपने को गुरु ज्ञान सिद्धि प्राप्त हो जाता है। अपने पीछे का कोई भी बाधा होगा तो सब गोरख बाबा निकल देता है, और अपना इच्छा कोई भी होगा तो गोरख बाबा सब पूरा कर देता है। इसलिए बोल जाता है आगे आगे गोरख जागे, हर 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 महादेव। जो चूचार कदा नवनाथ गारी గుఫ ఇంకా గుప్త గంగా కథ కూడా మనకు అందులోనే ఉంది. శివుడు పార్వతీదేవికి భ్రమను తొలగించిన స్థానము, మన కలియుగము స్టార్ట్ అయిన స్థానము, సనాతన ధర్మము స్థాపించిన స్థానము అంతా ఇక్కడనే. గురు శిష్యుల అనుబంధం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్. సో మొత్తం ఎట్లా అంటే మన భారతదేశంలో ఒక కంప్లీట్లీ ఇండియా అంటేనే ఒక యాంటిక్ అనుకోండి, ఇంకా ఇంత యాంటిక్ పీసా, అసలు ఎంత బాగుంది. అసలు వెదర్ కానీ మనం ఇక్కడికి వస్తే ఎంతో తెలుసుకోవచ్చు, అన్నిటి గురించి తెలుసుకోవచ్చు, వెదర్కి చాలా దగ్గర అవ్వచ్చు. నేచర్కి మించిన ఆనందం నాకైతే ఇంకెక్కడా ఉండదు, అందుకే కొంచెం నేచర్ గురించి బాగా మాట్లాడుతూ బాగా ఎక్కువ చెప్తూ ఉంటాను నేను. చూడండి, అయితే గోరఖనాథ్ గారి గుఫ నుంచి మనం రిటర్న్ వచ్చి మళ్ళీ మనం కిందికే వెళ్ళాలన్నమాట బ్రహ్మగిరికి వెళ్ళడానికి. సో లెట్స్ మూవ్ టు బ్రహ్మగిరి నౌ. సో ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. అయితే మనకు బ్రహ్మగిరి పోవడానికి మనము ఇక్కడ గంగాద్వార ఇదంతా పోయి వస్తాం కదా కిందికి, వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న వే ఉంది, అక్కడి నుంచి పోవాలన్నమాట. సో చూపిస్తాను. సో ఇక్కడ ఒక చిన్న వే ఉంది, ఇక్కడి నుంచి పోవచ్చు, లేకపోతే మళ్ళీ కింద ఊరి నుంచి పోవచ్చు. సో ఇది నాకు దగ్గర కాబట్టి నేను ఇక్కడి నుంచి పోతున్నాను అన్నమాట. చాలా చిన్న వే ఇది, చూడండి చిన్న వే ఉంది. ఈ టైలాల పక్కన నుంచి ఇట్లా వెళ్ళిపోవాలంతే ఇంకా. బట్ ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారో ఏందో, అసలు వీళ్ళకు ఒక స్కూల్ లేదంట, వీళ్ళకు ఒక హాస్పిటల్ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ తప్ప ఇంకేమీ లేదంట, వీళ్ళకు వాటర్ సప్లై లేదు, ఏం లేదు. అసలు ఎట్లా బతుకుతున్నారో పాపం ఏందో. అట్లీస్ట్ ఏమన్నా ఎన్జిఓ వాళ్ళైనా వచ్చి సపోర్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మెడికల్ క్యాంప్స్ వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళైనా వచ్చి చేస్తే బాగుంటుంది. ఈ వీడియో కనుక ఏదైనా ఒక ఎన్జిఓ వాళ్ళ దాకా వెళ్తే మాత్రం ప్లీజ్ ఆ ఎన్జిఓస్ ఇక్కడ త్ర్యంబక్ పైన ఊర్లో లైక్ ఈ గంగాద్వార్ ఇక్కడ సైడ్ అంతా పైకెక్కే ఊర్లో అసలు ఏమీ లేదు వీళ్ళకు. ఒక మొబైల్ సిగ్నల్ కొంచెం అంతంతా, ఇంకా ఒక ఎలక్ట్రిసిటీ తప్ప ఇంకేం లేదు. పైగా వీళ్ళకు ఈవినింగ్ అయితే అయిపోయింది పులుల భయము. సో ప్లీజ్ ఇక్కడ ఏదైనా ఎన్జిఓ వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఒక మెడికల్ క్యాంపు అట్లా ఏదైనా
प्लीज सपोर्ट चेयंडी इदिगोंडी आ संदुलेंच किंदिकि वच्चाक इक्कड ఒక లేన్ సేవ్ ఫారెస్ట్ ప్లీజ్ సేవ్ ది ఫారెస్ట్ అయితే మనం ఇట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ముక్తాబాయి మందిర్ ఉంటుంది అన్నమాట ముక్తామాయి ఇక్కడ ధర్మశాల అని ఉంది అంటే వచ్చిన వాళ్ళకు పిలిక్రిమ్ సెంటర్ అనుకోవచ్చు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆగడానికి అంట ఇది సో ఇది సో పైకి ఎక్కేటప్పుడు మీ అలసటంతా పోవడానికి బ్యూటిఫుల్ వేవ్ బట్ మెట్లు చాలా డేంజర్గా ఉన్నాయి చూడండి చిన్న చిన్న జలపాతాలు చూసారు మెట్లు ఎంత డేంజర్గా ఉన్నాయో దమ్ము వస్తుంది కానీ నాకు టైం తక్కువ ఉంది ఆగాను ఆగొద్దు అనుకుంటున్నా నాన్ షాప్గా వస్తున్నా నేను సో మెట్లు ఎక్కుతుంటే అయితే ఈ పర్వతానికి బ్రహ్మగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బ్రహ్మదేవులు వారు ఇక్కడ ఈ పర్వతం మీద తపస్సు చేశారన్నమాట అందుకే ఈ పర్వతానికి బ్రహ్మగిరి పర్వతం అని పేరు వచ్చిందన్నమాట ఇక్కడ ఆగడానికి బాగుంది సో మెట్లు మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి ఎక్కుతూ ఎక్కుతూ సడన్గా టర్న్ అయిపోవాలి హరే హరే మహాదేవ్ సో ఎక్కుతూ ఎక్కుతూ శక్తిని ఇవ్వడానికి మన శ్రీ వీరాంజనేయ స్వామి గారు ఇక్కడ శక్తిని ఇయ్యా అమ్మా ఇక్కడ జనాలు కనిపిస్తున్నారా అక్కడి నుంచి అట్లా 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 ఇట్లా రావాల్సి వచ్చింది ఇంకా పైన చాలా ఉంది తెలుసుకో మెట్లు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయంటే మధ్య మధ్యలో పెద్ద పెద్ద మెట్లు చేతిలో కట్టబాట్టుకొని నడిచిన ఏం ఘోరం ఉంది చూడండి ఈ కష్టానికి ఫలితం ఇస్తారనుకుంటున్నా ఇక
ఇక్కడ కూర్చుంటే ఎంత సుకూన్గా ఉంది. కొండ చూడండి. వే థోడా ఇక్కడికి వచ్చాక గుఫ. గౌతమ ఋషి గారు, అహిల్యామాత గారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా 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 ఇట్లా ఒక ద్వారంలాగా ఉంది. మళ్ళీ ఇడికించి మెట్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే చాలా డేంజర్ ఉన్నాయి, చాలా డేంజర్ ఉన్నాయి. చూడండి ఎట్లా ఎక్కుతున్నారు అండి. ఒక్కొక్క మెట్లు మోకాలు దాకా వస్తున్నాయి. ఇది చూడండి, ఒక్కొక్క మెట్లు మోకాలు మోకాలు దాకా ఉన్నాయి. ఇంత సల్లంగలో కూడా చెమటలు ఇడుస్తున్నాయి. మళ్ళీ ఒక ద్వారము. అబ్బా ఈ ద్వారం చూడండి, ఎప్పుడు చేసిరో ఏం చేసిరో ఎట్లా చేసిండొచ్చు. మొత్తం కొండల్లోనే చెక్కి చెక్కింది. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడ మాత్రం. ఆరో ఉప్పర్ ఉన్నా నైది ఇక్కడ ఉప్పర్ అనే చెప్పారు. ఇస్తారా ఫే కెమెరా. కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం మరీ డేంజర్ గా ఉంది చూడండి. మొత్తం ఇట్లా ఉంది. ఆడైతే గాలి కూడా ఆడట్లేదు. ఇక్కడ కొంచెం మిట ఇక్కడ ఎవరో పడ్డారు. చాలా జాగ్రత్త ఉండండి, స్లిపరీగా ఉంది ఇక్కడ. పడ్డారు చూడండి, ఇప్పుడే రిస్క్ తీసుకోకండి. మంచిగా రండి, ప్రశాంతంగా రండి. ఇక్కడ చూడండి ఎట్లా దిగాల్సి వస్తుందో. చూసారు కదా ఎట్లా ఉందో. మనకు ఆ డిఫికల్ట్ మెట్ల తర్వాత కొంచెం అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ పైకి వచ్చాక కొంచెం ఆగడానికి మంచిగా ఉంది. ఇక్కడికి రాగానే సెకండ్లోనే అలసట అంతా తగ్గిపోతుంది. చూడండి చూడండి, మొత్తం ఫాగ్, అసలు ఏం కనిపించట్లేదు. జోక్ ఏంటంటే ఎట్నుంచి పోవాలో కూడా అర్థం కాదు తెలుసా, అంత ఫాగీగా ఉంది. ఇక్కడ చూడండి, అసలు మొత్తం ఫాగు, ఏం కనిపించట్లేదు. అమ్మా దేవుడు, మొత్తం థిక్ ఫాగ్. మీకు ఇక్కడ అలసట తగ్గాలంటే ఒకటే ఒకటి స్లోగన్, హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్. దీని తప్ప ఇంకేం లేదు. ఇది అనుకుంటూ పోండి, మంచి ఎనర్జీ. బట్ అంత మెట్లు ఎక్కిన తర్వాత మీ అలసట పోవడానికి ఈ వెదర్ పర్ఫెక్ట్. మీకు ఏ అసలు చిల్ అయిపోండి అనుకో. ఇప్పుడు మంచి స్పీడ్ అందుకుంది నేను అయితే. నాకు ఇంకా చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, ఏం చేస్తానో ఏమో.
సో ఇక్కడ నుంచి ఇట్లా దిగిన తర్వాత ఇట్ సైడ్ వెళ్ళాలి. ఇట్ సైడ్ వెళ్తే ఇది టెంపుల్ ఉంది. సో ఇది బ్రహ్మగిరి టాప్ మీద బ్రహ్మగిరి మందిర్ అన్నమాట. ఇక్కడి నుంచే మనకు గోదావరి తల్లి ఉద్గమ స్థానం చూడండి. సో నేనైతే ఇప్పుడు బ్రహ్మగిరి పర్వతం మీదకి ఎక్కాను. ఇక్కడ బ్రహ్మగిరి ఆలయం అన్నమాట. ఇది సేమ్ త్ర్యంబకేశ్వరంలో ఎట్లా అయితే ఉంటుందో అదే లింగం ఇక్కడ సేమ్ అట్లాంటిదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉంటారనమాట. సేమ్ అదే కాపీ. సో మహారాజ్ గారు మనకు ఇక్కడ స్టోరీ చెప్తారనమాట. गौतम शिखर गौ के आता हो गई थी. गौतम ऋषि ने कुंड स्नान किया, उसका पाप निष्ठ दूर हो गया. इसके पीछे गुलाल का पेड़ है, वहाँ से गोदर निकलते, वहाँ से निकलते निकलते इधर गौ के मुख में आए. गोदर चले गए अंदर. दूसरा टेम्पल पे निकलते, उसको बोलते हैं गंगा द्वार. गंगा द्वार पे निकलते हैं, मग राम कुंड पे निकलते हैं, कुशवती घाट पे निकलता है, मग नाशी पंचवटी. देखो సో కనిపించింది కదా సేమ్ అదే రిప్లికా. బ్రహ్మగిరి టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో అయితే ఇది వచ్చేసి మూల్ గంగా ఉగం, అంటే గంగాదేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఇదే గోదావరి, గోదావరి రివర్ ఇక్కడి నుంచి స్టార్ట్. సో ఇక్కడి నుంచి ఇదిగోండి, గోదావరి తల్లి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ బ్రహ్మగిరి టెంపుల్ ఉందా అక్కడ, అక్కడి నుంచి గంగాద్వార్, గంగాద్వార్ నుంచి అట్లా త్ర్యంబక్ అట్లా వెళ్తారనమాట. సో ఇది గంగమ్మ తల్లిది. సో అమ్మవారు, గంగమ్మవారు ఈ చెట్టులో నుంచి పుట్టారని అంటారు. ఈ చెట్టు వేర్లు ఉన్నాయనుకోండి ఇక్కడి నుంచి ఇదిగోండి. సో మెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట. నేనైతే ఇప్పుడు శివుడి జటాజూటాల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అక్కడ శివుడి జటాజూటాలు ఇంకా మోకాలి ప్రింట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో వెనకాల నాకు అన్నవాళ్ళు కనిపించారనమాట. వీళ్ళు ఎంపీ నుంచి, వీళ్ళు స్పెషల్లీ నాకు ఎంపీకి రండి, ఎంపీకి తీయ, ఎంపీది మొత్తం టూరిజం తీయండి అని చెప్తున్నారనమాట. ఇన్ ఫ్యూచర్ దీస్ గాయస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ ఇన్ మధ్యప్రదేశ్. సో గాయస్ లెట్స్ సీ యూ ఇన్ మధ్యప్రదేశ్ డెఫినెట్లీ. హలో ఓకే హాయ్ థ్యాంక్ యూ నైస్. కానీ మన ఇండియాలో అదొక స్పెషాలిటీ, ఏడికి వెళ్ళినా కానీ జనాలు మాత్రం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం చూడు. దట్స్ అ గ్రేట్ లిటరలీ, అందుకే అంటారు ది గ్రేట్ ఇండియా అని. ఉట్టిగానే అన్నారు కదా అది. ఇక్కడ చూడండి ఇది మొత్తం లోయ ఉంది, బట్ చూసారా మొత్తం లోయ ఉంది కానీ ఫాగ్ వల్ల ఏం కనిపించట్లేదు. నేను ఇంకా ముందుకెళ్ళను ఎందుకంటే ఇంతే ఉంది, జస్ట్ ఇంతే ఉంది, అందుకే నేను ఇంకా ముందుకెళ్ళను ఎందుకంటే నా సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మొత్తం ఫాగ్, సన్నగా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి శివుడి జటాజుటాల దగ్గరికి రీచ్ అవబోతున్నాము. ఇదైతే చాలా చిన్నగా ఉంది ఇక్కడ. ఓ కేర్ఫుల్ బ్రో. ఓ అబ్ లోడ్ కో వాపస్ జానా పడే. నాకైతే ఇక్కడి నుంచి రావాలని లేదు. अरे चूँ इंत बहुत मन शिवय्य गारी साक्षात जटाजूटालू इंका मोकालू इकड़नाई पदं शिवय्य दर्शन चूदा सो शिवड़ी जटाजूटाल टेंपल चूँ ओम नमः शिवाय. सो चूँ नेन टेंपल लो उन्ना ई टेंपल लो कूडा मोत्तम फॉगी गा उंदी असल एम कनिपियट्लेदु अंड इदी वच्चेसी शिवड़ी జటాజూటాల ప్రింట్ శివుడి జటాజూటాలు అంటారు అన్నమాట. శివుడి జటాలు ఇక్కడ శివుడి జటాలతో కింద నేలగేసి కొడితే ఈ ప్రింట్ పడ్డారు అన్నమాట. ఇలా ఉంది అండ్ శివుడి మోకాలి చిన్నాలు ఇక్కడ వాటర్ ఏదైతే ఉంది కదా ఈ రెండు గ్రౌండ్వి శివుడి మోకాలు అండ్ ఇక్కడ జటాలు. సో చూసారు కదా హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్. సో చూడండి జటాలు ఎట్లా ఉన్నాయో. సో మళ్ళీ ఎక్కుతున్నాము రిటర్నింగ్. అసలు ఎంత బాగుంది. నాకైతే ఇక్కడ ఒక 2 మినిట్స్ కూర్చోవాలని ఉంది తెలుసా. అసలు ఎంత బాగుంది. ఇక్కడ మొత్తం లోయ అలసట ఏదైతే ఉందో ఇది ఒక్క హర్రర్ మహాదేవ్ నుంచే పోతుంది చూడండి. ఇక్కడ చూడండి ఎట్లా పోవాల్సి వస్తుందో. అయ్యా भैया क्या हम गलत आ गए क्या रास्ता. नहीं यार भैया बस अपन पहुंचने वाले आ जाओ. चूडंडी तो कुछ तो दिखेगा अंता कुछ स्लिप अयिना गानी डायरेक्ट किंदिके इंता डिफिकल्ट प्लेस लो नुंची पोवाली अंता चेयाली. बहुत दुर्गम रास्ता जैसे गिरे तो फिर ना मिले. చూడండి ఫాగ్ లో అసలు ఏం కనిపించట్లేదు కూడా. అక్కడ ఉమర్ కితనే చూడండి అవ్వ చూడండి ఈ ఏజ్ లో కూడా ఎంత రిస్క్ చేసి నడుస్తుందో. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాలి. అక్కడ ఉమర్ కితనే ఉమర్ కుమార్ 80 ఇయర్స్ అవ్వది 70 ఇయర్స్. చూడండి అయినా కానీ ఎట్లా ట్రెక్ చేస్తున్నారు లిటరలీ గాయస్. చూసారా ఎట్లా ఉందో.
కానీ ఫైనల్లీ ట్రెక్ మాత్రం చాలా అవసరం, చాలా అంటే చాలా బాగుండే. పైకి పోగానే ఎట్లా అంటే ఇంకా ఎంత బాగుండే అంటే నడిచిందంతా అలసట, అక్కడ పోయి ఒక 2 మినిట్స్ కూర్చోగానే ఎంత బాగుండే అంటే ఇంకా నా అలసట అంతా తీరిపోయి ప్రశాంతంగా ఉండే. ఇంకా ఒక్క సెకండ్ ఇట్లా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసాయి నాకైతే, ఇట్లా కారిపోయాయి అనుకోండి. కానీ దిస్ ట్రిప్ వాజ్ అన్ లిటరల్లీ ఆసమ్ మెమొరబుల్. నేను నా లైఫ్లో మళ్ళీ త్రయంబకేశ్వర్ మర్చిపోను, అండ్ ఇది ఒకటేసారి కాదు, నేను మళ్ళీ మళ్ళీ త్రయంబకేశ్వర్ వస్తూనే ఉంటాను. నాకు ఎందుకంటే అంత నచ్చేసింది త్రయంబకం. అండ్ ఇక్కడ పీపుల్ విలేజెస్ కానీ, ఇక్కడ పైన ఉన్న విలేజెస్ కానీ అందరు చాలా హెల్పింగ్ నేచర్. యా, వీళ్ళ దగ్గర ఏం కొన్నా కొంచెం ఎక్స్పెన్సివే, బట్ వీళ్ళకు ఏ ఆధారము లేదు, వ్యవసాయము లేదు, స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, ఎట్లాంటి ఆధారం లేదు. ఓన్లీ ఇక్కడ వచ్చే పబ్లిక్ దగ్గరనే వాళ్ళు టీ కానీ బిస్కెట్స్ అట్లాంటివన్నీ అమ్ముకొని దాంతో వచ్చిన పైసలతోటే డెఫినెట్లీ వాళ్ళు డబుల్ ట్రిపుల్ ప్రైస్ తీసుకుంటారు, బట్ దట్ వాజ్ ఎ వర్త్ ఇట్. చలో బాయ్ 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 బాయ్. సో అదనమాట, ఇందాక వాళ్ళు కలిసారనమాట, నాకు అక్కడంతా ఎట్ట ఎట్లా వెళ్ళాలి అని అక్కడ చెప్పారనమాట బైక్ పెట్టిన దగ్గర. అతను ఎదురొచ్చి బాయ్ అని చెప్పాడనమాట. సో ఇది త్రయంబకేశ్వర్ అంటే. ఇంకా చాలా ఉంది చూడ్డానికి, కానీ నాకు ఇంకా చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, ఆ డెస్టినేషన్స్ అన్నిటికీ రీచ్ అవ్వాలనుకుంటున్నా. నేనైతే ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చి నా బైక్ దగ్గరకు వచ్చేసా, ఇంకా కిందికి వెళ్ళిపోవాలి తొందరగా, ఎందుకంటే మళ్ళీ ఫాగ్ అయిందంటే మళ్ళీ నేను కిందికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరగా కిందికి వెళ్ళిపోవాలి. ఇంకా చలో కాక నీకొల్తావు సబ్లోంకు, బాయ్ బాయ్, ఫిర్ మిలింగే, చలో బాయ్ బాయ్ భయ్యా. అయితే ఫ్రెండ్స్, ఇది బ్రహ్మగిరి పర్వతం. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ స్కిప్ చేసి ఉంటే మాత్రం మళ్ళీ వెళ్ళి చూడండి, ఇంత డీటెయిల్గా ఇంత పర్ఫెక్ట్గా నాకు తెలిసి ఎవరు చూపించలేదు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క రూట్తో సహా నేను ఈ వీడియోలో నేను చూపించానన్నమాట, మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చాను, ప్రతి ఒక్క స్టోరీ ఇచ్చాను విత్ ప్రూఫ్, అక్కడ ఎవరైతే పూజారులు ఉంటారో అక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంతో సహా నేను ఇచ్చానన్నమాట. మీరు మాత్రం మిస్ చేసుకుంటే మాత్రం అది మీరే నష్టపోతారని చెప్పొచ్చు నేను. అందుకని మళ్ళీ మీరు రివర్స్ వెళ్ళండి, స్కిప్ చేస్తే మాత్రం పక్కా వెళ్ళి పక్కా చూడండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలా ఎలా డిఫికల్టీ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మెయిన్ మెయిన్ ప్లేసెస్లో మాత్రం హైలైట్గా పెట్టి, అంటే ఐ మీన్ హైలైట్ ఇన్ ది సెన్స్ అదే నేను హైలైట్ అనుకొని నేను అదే వీడియోస్ పెట్టానన్నమాట. అది నా ఒక్కడి ఉద్దేశం కాదు, చాలామందికి అది ఆ అనుభూతి కలిగిందనమాట. అండ్ బ్రహ్మగిరి వాజ్ ఆసమ్ ప్లేస్, ఎవ్వరూ మాత్రం మిస్ చేసుకోకండి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇది ఒక స్వర్గం అని చెప్పుకోవచ్చు, ఇదే ఒక కైలాసం, ఇదే ఒక స్వర్గం అని చెప్పుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోండి. అండ్ బ్రహ్మగిరి ఈ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రోడ్లో చాలా జాగ్రత్త ఉండండి, ఎందుకంటే చాలా హెవీ టర్నింగ్స్, రోడ్ మంచిగా ఉండదు, బట్ చాలా జాగ్రత్త ఉండండి. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి షేర్ చేయడం మాత్రం ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ, నా కష్టానికి ఫలితం మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ 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 వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ మోటో కంప పాటిల్ అభిషేక్ సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.